내려도 못 해도 던지게 많이 నమస్కారం. లంగరోజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదయ్య, బాలస్వామి ఎస్ఐ, రాజు, సాయిబాబు, నరేష్ యాదవ్, అజీజ్, మదన్ వాళ్ళ స్టాఫ్తో కూడి ఈరోజు 11:30కి వెహికల్ చెకింగ్ చేస్తుంటే చందన్ నవీన్ అలియాస్ నవీన్, ఏజ్ 30 ఇయర్స్, చుడి బజార్, జుమరత్ బజార్, దూల్పేట, అతను 10 కేజీల గంజాయి తీసుకొని పోతుంటే పల్సర్ బైక్ మీద పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇతన్ని ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము. ఇతని మీద ఇంతకుముందు మంగళాడు పోలీస్ స్టేషన్లో కూడా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ఉన్నది. ఇతన్ని కూడా ఈడీ యాక్ట్ ప్రపోజల్ పంపిస్తాం. టోటల్ వర్త్ ఆఫ్ ఎంత ఉంది సార్ గాంజాది? ఇతనికి ఇతనికి పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపిస్తాం. దీంట్లో రిసీవర్ ఎవరు దొరకలేదు? రిసీవర్ ఏమైనా అతని దగ్గర మొత్తం రికవరీ అయింది సార్. మనకు చెప్పండి సార్. నమస్కారం. ఈరోజు లంగారోజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదయ్య, వాళ్ళ టీం నరేందర్ ఎస్ఐ, మనీష్ తివారి, మదన్, రాజు, సాయిబాబు, నరేష్ యాదవ్, అజీజ్, భరత్ వాళ్ళ టీం అందరు కలిసి ఇన్ఫర్మేషన్ మీద టమాటా పవన్ సింగ్, ఏజ్ 20 ఇయర్స్, రెసిడెంట్ ఆఫ్ వెస్ట్ మారేడుపల్లి, అతని సస్పెక్ట్ అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే అతను ఒక 6 కేసులు ఒప్పుకున్నాడు. ఒక బైక్ లంగరోజు, మెడ్చెల ఇంకొక బైకు, ప్లస్ జీఆర్పీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో 3 చైన్ స్నాచింగ్లు, అఫ్జల్గంజ్ పరిధిలో 1 హౌస్ బల్గరి, 6 కేసులు కన్ఫై చేసిండి. అతని నుంచి 750 సిల్వర్ అండ్ 4 క్లాస్ గోల్డ్ రికవర్ చేశారు. ఇతను పాత నేరస్తుడు, సుమారు 17 కేసులల్లా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇతన్ని 8 సార్లు అరెస్ట్ చేశారు. తుకారాం పోలీస్, కార్ఖానా పోలీస్, మారెడ్పల్లి పోలీస్, రామగోపాల్పేట పోలీస్, చిక్కడపల్లి, బోయిన్పల్లి, జీఆర్పీ సికింద్రాబాద్ సుమారు 8 సార్లు అరెస్ట్ చేసిన పాత నేరస్తుడు. ఇతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఇందులో పాల్గొన్న స్టాఫ్కు డీసీపీఆర్కి